జరుగుతున్న ఈ మహా కుంకుమ పూజ కార్యక్రమం ఏదైతే జరుగుతున్నదో, మరి ఈ కార్యక్రమానికి మీకు ఈ పూజా సామాగ్రిని అంతా మీకు ఇచ్చిన ప్రతి ఐటమ్ కూడా మీ పూజా కార్యక్రమానికి ఎన్ని రకాల పూలు పళ్ళు వగైరా అన్ని కూడా ఎన్ని ఐటమ్స్ ఇచ్చామో అన్ని ఐటమ్స్ అదేవిధంగా చక్కని మీరు ఇంతమంది వచ్చారు అని అంటే మరి భక్తి, ఆ తర్వాత ఈ యొక్క మన గణేష్ అంటే మంచిగా ఒక ఆనవాయితీగా ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి మనం తప్పకుండా వెళ్ళాలని మీకు ఇచ్చేసిన మహిళలందరూ కూడా మరి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అదే దగ్గరతో పాటు చక్కని గిఫ్ట్ ఏదైతుందో ఆ గిఫ్ట్ను కూడా మీకు అందించిన పూజా సామాగ్రితో పాటు మీకు అందించిన గిఫ్ట్ ఏదైతుందో ఆ గిఫ్ట్ దాతలు ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి మొత్తం ఖర్చునంతా కూడా అందించిన దాతలు శ్రీమతి అండ్ శ్రీ పెంచతి రాంబాబు, ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వప్న, చిన్ను, మన ఖమ్మం పట్టణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జయవిలాసిని, డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ధనలక్ష్మి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి మీతో పాటు ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో మండపం మీద కూర్చొని ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున భక్తుల తరపున, మా కమిటీ తరపున, మా యొక్క రాపత్తి నగర్ ప్రతి ఒక్క భక్తుల తరపున వారికి మేము కృతజ్ఞతలు. ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తున్నా ఆ చక్కని బహుమతి కూడా వారి చేతుల మీద నుండి మీకు అందజేయటం అనేది జరుగుతుంది. వారికి ఎల్లప్పుడూ ఆ గణేష్ మహారాజు యొక్క వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి వారికి మంచి జరగాలని, వారి వ్యాపారం ముందుకు సాగాలని మనకెప్పుడూ ఈ విధంగానే వారు సహకరించి అనేక రకాలుగా మనకు సహాయ సహకారాలు ఇంకా ముందు ముందు అందిస్తారని మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే విధంగా ప్రసాదం కూడా అందరికి వస్తుంది. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. రాంబాబు గారి దంపతులు ధనలక్ష్మి గారికి సమేతముగా మీ అందరికీ ఏదో గిఫ్ట్ ఇస్తారట, బ్రాహ్మణికి ఇస్తారో లేదో తెలియదు కానీ మీ అందరు కమిటీ సభ్యులతో మీ దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడూ కూడా సర్వవ్యాధి నివారణం శ్రీ మహాలక్ష్మీదేవి పూజా పాదోదకం పావనం శుభం మళ్ళీ చేయగలరు. సాలగ్రామతుల అవారి బాబావారి విజయదుర ఆజన్మత కులదాదార ప్రాయశ్చిత్తం జనే జనే మహాలక్ష్మి మహాతరుదే దివ్యానుగ్రహ ప్రదాన రాంబాబు నామయ ధనవర్తి ధనలక్ష్మీ నామ దైవతి శోభాగ్యవతి ఆయుష్య అనుగ్రహం ధనగణక ఉత్వాహన దేవకాంచన పుత్రపోత్ర అనిపించిన చలక్ష్మి కీర్తిలాభ శత్రుపరాజయాభివృద్ధి ద్వారా సకల కార్య ఆటంక నివృత్తి ద్వారా సకల కార్య విజయ ప్రాప్త్యర్థం వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణానుగ్రహ ప్రసాదం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాతరత్తి త్రిమూర్తి దుర్గాపురేతులు జల్లగా ప్రాభక్
కట్టాలిగా శ్రీచక్ర యంత్రోద్ధారణ శ్రీ మహాలక్ష్మి దివ్య అనుగ్రహ ప్రసాదేన కార్య సంపూర్ణ దిగ్విజయ ప్రసాద సిద్ధులకు ఓం శతమానం శతాయ ప్రాజుషేంద్రియ ప్రతిష్టతి మహాలక్ష్మి దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధులతు. దండం పెట్టుకోండి, మా ఆశీర్వచనం చేస్తున్నాం. అందరూ చల్లగా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంతకంటే ఇంకా ఎక్కువగా పెద్దగా చేసుకుంటూ ఉండాలని అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ ఉండండి. అంటే రాంబాబు గారి దంపతులు వచ్చి మీకు గిఫ్ట్ ఇస్తారు. ఓం శతమానం ప్రతిష్టమాన్య దాంపత్య సిద్ధులకు. ఇప్పుడే రాంబాబు గారు మాట్లాడారు, వచ్చే సంవత్సరం వెండి ఇస్తారట, పై సంవత్సరం బంగారం ఇస్తారు. జాగ్రత్తగా మనం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇంత కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నా అంటే ఒక కర్త ఒక క్రమ ఒక క్రియ ఇద్దరు ఉంటారన్నమాట. సార్ ఇర్జున్ సార్ ప్రసాదం తీసుకోండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్త మీ పిల్లలందరికీ అతి చక్కగా ఇంటికి వెళ్ళండి. ఈ ప్రసాదాన్ని మీ ఇంట్లో వాళ్ళకి కూడా మొత్తం ఎక్కడ తినేకండి. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి మీ భర్తకు అందరికీ ఈ ప్రసాదం అందించండి దయచేసి. పూజ కార్యక్రమం చేర్చుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈనాడు మన రాపర్తి నగరు 58వ డివిజన్లో మనం అందరం అంగరంగ వైభవంగా ఈనాడు జరుపుకున్నా కానీ మనందరి ఇంటర్వ్యూని హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు రాంబాబు గారితో మీరు మాటలు మీ మహిళా సోదరులకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈనాడు మనం 20 సంవత్సరాలు ఏకదాటిగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలు ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం. మహిళలు ఉంటేనే ఆనందంగా ఉంటుంది. కాబట్టి రేపు 5 గంటలకి కోలాట కార్యక్రమం ఉంది. మరి మహిళా భక్తులపై 58వ డివిజన్ ఉమా జలాజ ఉమా లీడర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంటది. కావున మీరందరూ పెద్ద ఎత్తున రేపు 5 గంటలకి మహిళలందరూ ఈ కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులందరూ కూడా
కూడా రేపు 5 గంటలకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, రాత్రి నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. భక్తులకు, సోదర సోదర మనులకు, అలాగే ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత చక్కటి కార్యక్రమం, చక్కటి కార్యక్రమానికి, ఇంతటి చక్కటి కార్యక్రమానికి మన రాకత్తు నగర్టు గణేష్ ఉత్సవ కమిటీ 20వ వార్షికోత్సవంలో మన శెట్టి రంగారావు గారు, అట్నే ఈ గంగాధర్ గారు, కోటయ్య గారు, మాదారావు గారు, సోమయ్య గారు, నాంపల్లి శంకరయ్య గారు, మరికొంతమంది సభ్యులు, మీరందరూ కలిసి ఇంతటి చక్కటి కార్యక్రమం చేసినందుకు, దీంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్నే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఈరోజు కుంకుమ పూజ అని అంటే ఇంత భారీ ఎత్తున భక్తుల నుంచి స్పందన రావటం మాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఆనందకరంగా ఉంది. ఈరోజు జరిగిన పూజ ప్రతి కుటుంబానికి బ్లెస్సింగ్ ఇచ్చే పూజ కాబట్టి ఇది ఒక పవిత్రమైన పూజ అనుకోవాలి మనం. మన ఖమ్మంలోని మన రాపర్తి నగర్ టూ ఇవాళ మనం కుంకుమ పూజ జరుపుకోవటం, ఇలాంటి ఉత్సవాల్లో మన ఖమ్మంలోనే నెంబర్ 1గా నిలిచిందని నేను అనుకుంటున్నాను. ఇంత గ్రాండ్గా మన ఖమ్మంలో ఎక్కడా మంచిగా ఇంత గ్రాండ్గా కుంకుమ పూజ, గణేష్ ఉత్సవాలు జరిగిన సెంటర్లో నాకు కనిపించలేదు నేను చూసినంత వరకు. మన రాపర్తి నగర్లో ఇంత గ్రాండ్గా జరగటం అనేది మన అదృష్టం అయ్యాల. మనకు ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల తరఫున, మా కంపెనీ తరఫున కంపెనీకి మరొకసారి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఉత్సవాల్లో నేను నా వంతు సాయంగా మన కమిటీ సభ్యులతో పాటు, అట్నే మన రంగన్న గారితో పాటు నేను మీలో ఒకరినయ్యి ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రతిదానికి నేను తోడై ఉంటానని తెలియజేస్తూ, ఇలా మీ బ్లెస్సింగ్, ఇంతమంది బ్లెస్సింగ్ మాకు కూడా అందించినందుకు మరొకసారి మా కుటుంబం తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి.